ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్లో ఏ స్టేట్ ఎక్కువ డెవలప్డ్ అని చెప్పబోతున్నాను. అంతేకాదు హిందీలో ఉన్న టాప్ యూట్యూబర్స్ అండ్ వాళ్ళ శాలరీ చెప్పబోతున్నాను. ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఈ వీడియో అయ్యేసరికి మీరు ఒకటే అంటారు. అసలు ఎందుకు కంపేర్ చేస్తున్నారు? సో ఇప్పుడు మనం టూ స్టేట్స్ ఆర్ టూ కంట్రీస్ని ఎలా కంపేర్ చేస్తారో తెలుసుకుందాం. సో కంపేర్ చేసేందుకు చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. కానీ ఒక టూ స్టూడెంట్స్ని ఎలా కంపేర్ చేస్తామంటే మనం వాళ్ళ ప్రోగ్రెస్ కార్డ్ని చూసి అయితే కంపేర్ చేస్తాం. సో ఇక్కడ ప్రోగ్రెస్ కార్డ్ వచ్చేసి అయితే జీడిపి వచ్చేసి తెలంగాణ స్టేట్కి 14 lakh crores ఉంటే మాత్రం ఆంధ్రప్రదేశ్కి 14.49 crores అయితే ఉన్నాయి. జీడిపిలో ఆంధ్రప్రదేశ్ అయితే టాప్లో ఉంది. కానీ మనమైతే టూ స్టూడెంట్స్కి ఓన్లీ ప్రోగ్రెస్తోనైతే మనం కంపేర్ అయితే చేయం. మనం వాళ్ళకి కావాల్సిన చాలా ఫ్యాక్టర్స్లో అయితే చేస్తాం. సో ఇక్కడ కూడా టూ స్టేట్స్ని చాలా ఫ్యాక్టర్స్లో కంపేర్ చేయొచ్చు, లైక్ ఎకనామీ, లిటరసీ రేట్, పువర్టీ, ఇండస్ట్రీస్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. సో ఇక్కడ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఏది టాప్ ఉందో మాత్రం ఇప్పుడు కంపేర్ చేసి తెలుసుకుందాం. నెంబర్ 1 ఎకనామీ. తెలంగాణ స్టేట్ ఎకనామీ ఎక్కువగా హైదరాబాద్ నుంచి కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఎందుకంటే హైదరాబాద్లో చాలా ఐటీ కంపెనీస్, బయోటెక్నాలజీస్, ఇంకా ఫార్మాసెటికల్ ఇండస్ట్రీస్ అయితే ఉన్నాయి. సో దీంతో హైదరాబాద్ ఎక్కువ రెవెన్యూ తెలంగాణకి అయితే జనరేట్ చేసి పెడుతుంది. కానీ ఇక్కడ ఏపీకి చూసుకుంటే కంప్లీట్లీ డిఫరెంట్. ఏపీలో ఎక్కువ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. సో దీంతో అగ్రికల్చర్ ల్యాండ్స్తో అగ్రికల్చర్కి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది. అంతేకాకుండా టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కూడా చాలా ఉన్నాయి. సో దీంతో ఏపీ అయితే చాలా రెవెన్యూని జనరేట్ చేస్తుంది. అంతేకాకుండా వైజాగ్ స్టీల్ ఇంకా పోర్ట్స్ అయితే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ రెవెన్యూని జనరేట్ చేసి పెడుతుంది. నెంబర్ 2 లిటరసీ రేట్. ఇండియన్ యావరేజ్ లిటరసీ రేట్ వచ్చేసి 77%. ఇక్కడ ఏపీ లిటరసీ రేట్ వచ్చేసి 67.02%. ఇక్కడ చూసుకుంటే ఏపీ లిటరసీ రేట్ ఇండియన్ లిటరసీ రేట్ కంటే తక్కువ ఉంది. ఇక్కడ మనం తెలంగాణ స్టేట్కి కంపేర్ చేస్తే లిటరసీ రేట్ అయితే 66.54 ఉంది. ఇది ఏపీ కంటే ఇండియా కంటే ఇంకా చాలా తక్కువలో ఉంది. సో ఇక్కడ మనం ఏపీకి టీఎస్కి కంపేర్ చేస్తున్నాం కాబట్టి లిటరసీ రేట్లో ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉంది విత్ 0.48%. నెంబర్ 3 పవర్టీ. పవర్టీని ఇన్కమ్ ఇంకా లిటరసీ రేట్ ఇంకా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బేస్ చేసుకొని చెప్పడం జరిగింది. ఇక్కడ ఏపీ పవర్టీ రేట్ వచ్చేసి 6.06%. కానీ టీఎస్ పవర్టీ రేట్ వచ్చేసి 5.8%. ఇక్కడ ఏ పవర్టీ అయితే తక్కువ ఉంటుందో అది బెస్ట్ డెవలప్డ్ కాబట్టి పవర్టీలో టీఎస్ అయితే తక్కువ ఉంది. సో పవర్టీలో అయితే టీఎస్ అయితే టాప్లో ఉంటుంది. నెంబర్ 4 ఇండస్ట్రీస్. ఇండస్ట్రీస్ ఎక్కువగా ఐటీ సెక్టర్ మీద బేస్ అయ్యి ఉంటాయి. హైదరాబాద్ ఇండియాకి సెకండ్ ఐటీ హబ్గా ఉంది. ఈ హైదరాబాద్ ఇండియాకి ఫ్యూచర్ ఫస్ట్ ఐటీ హబ్గా కూడా మారే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే హైదరాబాద్ ఐటీ సెక్టర్లో చాలా ర్యాపిడ్గా గ్రో అవుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా ఐటీ సెక్టర్లో 2014 నుంచి 2023 వరకు 9.3%గా డెవలప్ అవుతూ ఉంది. కానీ సేమ్ టైం అంటే 2014 నుంచి 2023 మధ్యలో తెలంగాణ స్టేట్ ఐటీ సెక్టర్లో 21% కంటే ఎక్కువ అంటే 31% డెవలప్ అవుతూ ఉంది. సో ఇక్కడ మన ఒక చిన్న ఎగ్జాంపుల్తో అయితే తెలిసింది ఇండియాకి ఇంకా తెలంగాణకి ఐటీ సెక్టర్ రేస్. సో ఇక్కడ అయితే తెలంగాణ స్టేట్లో 1500+ కంపెనీస్ అయితే ఉన్నాయి. ఇందులో మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ సో ఆన్, ఇంకా పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ అయితే తెలంగాణ స్టేట్స్లో ఉన్నాయి. కానీ ఇక్కడ ఏపీకి కంపేర్ చేసుకుంటే ఏపీలో జస్ట్ 250 ఐటీ కంపెనీస్ మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ మనకైతే తెలంగాణ స్టేట్ డామినెన్స్ అయితే ఐటీ సెక్టర్లో ఆంధ్రప్రదేశ్ మీద కనిపిస్తుంది. నెంబర్ 5 అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటే నిరుద్యోగం. ఇండియాలో యావరేజ్గా 8.1% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అయితే ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో కంపేర్ చేసుకుంటే 7.53% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది. ఇండియా కంటే ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయ్మెంట్ రేట్ చాలా బెస్ట్. కానీ ఇక్కడ తెలంగాణ స్టేట్తో కంపేర్ చేస్తే తెలంగాణ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ వచ్చేసి 5.25%. ఇక్కడ చూసుకుంటే తెలంగాణ స్టేట్ ఇండియాకే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా డామినెన్స్ అయితే చూపెడుతుంది. అంటే తెలంగాణ స్టేట్లో ఎక్కువ ఉద్యోగ ఆఫర్స్ అయితే ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో అయితే తెలంగాణతో కంపేర్ చేసుకుంటే యావరేజ్గా తక్కువ ఉన్నాయి. కానీ ఇండియాతో కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా బెస్ట్ ఉన్నాయి. సో అన్ఎంప్లాయ్మెంట్ రేట్లో తెలంగాణ అయితే ముందు మధ్యలో ఉంది. సో తెలంగాణ స్టేట్లో ఎంప్లాయ్మెంట్ మంచిగా ఉంది. సో ఎంప్లాయ్మెంట్ వల్ల ఐటీ సెక్టర్ కూడా ఇంకా చాలా ర్యాపిడ్గా అయితే డెవలప్ అవుతూ ఉంది. కన్క్లూజన్, ఆంధ్రప్రదేశ్ అయితే జీడిపిలో ఇంకా ఎకనామీలో ఇంకా లిటరసీ రేట్లో టాప్ ఉంటే
తెలంగాణ స్టేట్ అయితే పవర్టీలో ఇంకా ఇండస్ట్రీలో ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ రేట్లో టాప్ ఉంది. సో ఇక్కడ రెండు అయితే ఈక్వల్ 3-3 పాయింట్స్తో ఉన్నాయి. సో ఏ స్టేట్ గొప్ప అని చెప్పలేం, కానీ ఫ్యూచర్లో టీఎస్ స్టేట్ అయితే డెవలప్ అవుతూ ఇంకా మంచి అవుట్కమ్స్ ఇస్తాయని అనుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తక్కువ ఉంది. సో దీనివల్ల టీఎస్ అనేది ఐటీ హబ్గా మారే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తెలంగాణ స్టేట్ ఇంకా ఆంధ్రప్రదేశ్ కంటే డెవలప్ అవుతుంది అని అనుకుంటున్నా. సో మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేసి చెప్పండి. మన ఏషియా మొత్తంలోనూ ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ అరబితో రుకో, క్లైమాక్స్ అభీ బాకీ హై. ఛానల్ క్యారీ మినాటి. ఈ ఛానల్ వచ్చేసి October 30, 2014 క్రియేట్ చేశారు. ఈ ఛానల్లో ప్రజెంట్ సబ్స్క్రైబర్స్ వచ్చేసి 40.5 మిలియన్ సబ్స్క్రైబర్స్. ఇందులో మొత్తం 189 వీడియోస్ మాత్రమే ఉన్నాయి. సో ఇందులో ఎక్కువ రోస్టింగ్కి సంబంధించిన కంటెంట్ అయితే ఉంటుంది. ఈ ఛానల్ అయితే చాలా కామెడీ అయితే ఇస్తుంది. ఈ ఛానల్ మంత్లీ రెవెన్యూ వచ్చేసి $5,900 నుంచి $93,000 మధ్యలో వస్తుంది. సో దీన్ని మనం ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేసుకుంటే 4.9 లాక్స్ నుంచి 78 లాక్స్ మధ్యలో వస్తుంది. సో ఇదే మన క్యారీ మినార్టీ మంత్లీ రెవెన్యూ. మన వరల్డ్ మొత్తంలోనే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న గేమింగ్ ఛానల్ వచ్చేసి టోటల్ గేమింగ్. ఇందులో ప్రజెంట్ సబ్స్క్రైబర్స్ వచ్చేసి 36.5 మిలియన్ సబ్స్క్రైబర్స్. ఇందులో టోటల్ 1,244 వీడియోస్ అయితే ఉన్నాయి. ఈ ఛానల్ని October 9, 2018 క్రియేట్ చేశారు. ఈ ఛానల్లో మనకి ఎక్కువగా ఫ్రీఫైర్ గేమ్కి సంబంధించిన వీడియోస్ అయితే ఉంటాయి. ఈ ఛానల్ ప్రజెంట్ మంత్లీ రెవెన్యూ వచ్చేసి $16,900 నుంచి $2,70,900 మధ్యలో వస్తుంది. దీన్ని మనం ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేస్తే 14 లాక్స్ నుంచి 2.25 క్రోర్స్ మధ్యలో అయితే వస్తుంది. సో ఇదే మన టోటల్ గేమింగ్ మంత్లీ రెవెన్యూ. అయితే మన ఇండియా మొత్తంలోనే టాప్ వ్లాగింగ్ ఛానల్ వచ్చేసి సౌరవ్ జోషి వ్లాగ్స్. ఇందులో డైలీ 1 వ్లాగ్ అయితే వస్తుంది. ఈ ఛానల్ ప్రజెంట్ సబ్స్క్రైబర్స్ వచ్చేసి 23 మిలియన్ సబ్స్క్రైబర్స్. ఇది జస్ట్ రీసెంట్గానే జరిగింది. ఇందులో టోటల్ 1,481 వీడియోస్ అయితే ఉన్నాయి. ఈ ఛానల్ని February 19, 2019 క్రియేట్ చేశారు. ఈ ఛానల్లో చాలా వ్లాగ్స్ అయితే వస్తాయి. అంతేకాకుండా ఈ ఛానల్ క్రియేట్ చేసే ముందు సౌరవ్ జోషి అయితే ఒక ఆర్ట్ ఛానల్ అయితే ఉంది. అందులో మంచి మంచి డ్రాయింగ్స్ అయితే ఉంటాయి. అయితే ఆ తర్వాత వ్లాగ్స్కి అయితే ఎంటర్ అయ్యాడు. ఇందులో ఈ ఛానల్ మంత్లీ రెవెన్యూ వచ్చేసి $65,000 నుంచి $1 మిలియన్ మధ్యలో వస్తుంది. దీన్ని మనం ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేసుకుంటే 54 లాక్స్ నుంచి 8.31 క్రోర్స్ మధ్యలో వస్తుంది. నాకు తెలిసి ఇండియాలో ఉన్న టాప్ ఛానల్స్లో ఈ ఛానల్ కూడా టాప్ రేస్లో ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికి 1 మిలియన్ వచ్చిన ఛానల్ నాకైతే ఎక్కడా కనిపించలే. సో సౌరవ్ జోషి వ్లాగ్స్ ఇంతే కంటిన్యూ అవుతూ మనకి ఎంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని కోరుకుందాం. అంతేకాకుండా ఈ ఛానల్ టాప్లో ఉండాలని కోరుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. అంతే బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి, మరెన్నో వీడియోస్కి నోటిఫికేషన్ పొందండి. సో బాయ్ ఫ్రెండ్స్, జై హింద్.